ం శ్రీమాత్రే నమ విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణంభవ భూతేస కరుణాకర శంకర శివ శంభో మహాదేవ శివ శంకర సర్వాత్మన్ నీలకంఠ నమస్ ప్రచ్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సాంభవే అమృతేసాయ సర్వాయ శ్రీ మహాదేవాయ తే నమ అని మనం ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాము ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తే ఏం జరుగుతుంది మనలో ఉండేటటువంటి భయ ఆందోళనలు తగ్గిపోతాయి దానికన్నా కూడా ఒకరు చెప్పారు ఏమండి మా ఇంట్లో పెద్దవాళ్ళు మరణిస్తే కనుక శివాలయంలోకి వెళ్ళి నిద్ర చేయమన్నారండి అది ఎంతవరకు సమంజసం శివాలయంలోకి వెళ్ళే పడుకోవాలా ఇంటి పెద్ద చనిపోతే అని అడిగారు నిజమే శివాలయంలోకి వెళ్ళే నిద్ర చేయాలి ఎందువలన అంటే కనుక ఎంతటి మహాత్ములైనా ఎంతటి చండాళ్ళుడైనా కూడా మరణించక తప్పదు జాతస్య మరణం మృత్యు మృత్యు అనేది వస్తుంది ఏదో టైంలో భగవంతుడు ఇట్లా అంటాడు వెళ్ళిపోవలసిన వాళ్ళమే వెళ్ళిపోతాము అది విశేషం కాదు కానీ ఆ యొక్క మరణ బాధ మరణం పో ఎవరైతే వియోగం చెంది ఉన్నారో వాళ్ళు ఆ బాధను మర్చిపోవాలి వాళ్ళని మరల మరుపుకు తెచ్చేవాడు ఒక్కడే భగవంతుడు అందువల్ల ఈశ్వర కటా కటాక్షం చేత ఈశ్వర సర్వభూతానం బ్రహ్మాధిపతి బ్రహ్మణో అధిపతి బ్రహ్మ శివమి సదా శివం అంటాం కదా అలాంటి ఈశ్వరుడు మనము శివంగా ఉన్నప్పుడు అంటే శివం అంటే మనం మనిషిగా ఉండి మనం ప్రాణాలతో ఉన్నప్పుడు అందరూ కూడా వర్షం వస్తుంది అనుకోండి అయ్యయ్యో తడిచిపోతున్నారు రెండు రెండు మా ఇంటికి రెండు అంటారు శవంగా అనుకోండి రోడ్డు మీద డమాలను పడిపోయాం చచ్చిపోయాం ఎవడన్నా అయ్యో అయ్యో శవం తడిచిపోతుంది రెండు రెండు మా ఇంట్లో పెట్టుకుంటా అంటాడా చెప్పండి అని అనే అనరు అలాగా శివానికి శవానికి ఉన్నటువంటి డిఫరెన్స్ అది కాబట్టి ఆ శివం శవం అంటే షికారం ఒక్కటే తేడా అండి శికారం పడితే శివం అవుతుంది శకారం పడితే శవం అవుతుంది అందువలన ఈ యొక్క ఈశ్వరుడు అన్ని ప్రాణులకి కూడా అంతర్భూతంగా ఉన్నాడు కాబట్టి అంతర్ బహిర్ముఖంగా ఉన్నటువంటి ఈశ్వరుడి యొక్క ఆలయంలో వాళ్ళు నిద్రిస్తే వాళ్ళ అమ్మ మీద వాళ్ళ నాన్న మీద కుటుంబ పెద్ద మీద ఎవరైతే దూరమయ్యారో వాళ్ళకి వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానాలు దుఃఖము వియోగ బాధ ఇవన్నింటినీ కూడా కొంచెము సమతుల్యత అనేది ఏర్పడుతుంది సుమా అని పెద్దవాళ్ళు ఈ నియమ నిబంధనలు పెట్టడం జరిగింది అంతేగాని ధర్మబద్ధమైనటువంటి జీవితం మరణ దినాల్లో ఉండేటటువంటి దుఃఖము వైరాగ్య భావనలు చింతనలు ఇవన్నీ కూడా ధన్యజీవుడయ్యి పుణ్యమూర్తి అయ్యి నా తండ్రి వెళ్ళిపోయాడు సుమా అని ఒక గట్టితనం రావాలి ఆ గట్టితనం రావడానికి మనశ్శాంతి కరువయ్యి మనో చాంచల్యంతో మనస్సులను పాడు చేసుకుని ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి దౌర్బల్యాలతో బాధపడతారు ఒక్కొక్క మనిషి చచ్చిపోతే ఇంట్లో అది లేకుండా ఉండడానికి ఆ పరమశివుడు కటాక్షంతో వీళ్ళ మనస్సు గట్టి పడుతుంది సుమా అన్నదానికి శివాలయంలో నిద్రించండి అని చెప్పడం జరిగింది అన్ అందువలన మనందరికీ కూడా శివాలయంలో నిద్రించడం ఎవరైనా చనిపోయినప్పుడు తప్పు కాదు ఒప్పే మరి ఉండనా మరి సర్వం ఈశ్వరార్పణమస్తు ఓ నమ శివాయ శివాయ గురువే మహా అష్ట్రో భగీలష్మని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా చేయకపోతే వెంటనే చేయండి సోషల్ మీడియాలో కూడా షేర్ చేయండి నమస్తే